వికే ఫిల్మ్స్ మూవీస్కి స్వాగతం సుస్వాగతం. స్టోరీ హాట్గా ఉంటుంది, మెటర్ క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు స్టోరీకి వెళదాం. రామ్ చరణ్, సుకుమార్, ఆర్సీ 11 స్టార్ట్ అయిపోయింది. అయితే ఈ కథ మీద అనేక రూమర్స్ సోషల్ మీడియాలో యూట్యూబ్లో హల్చల్ చేస్తున్నాయి. ఇది అసలు కథ, ఇది అసలు కథ అని. కానీ ఒక్క విషయం మాత్రం నిజం. నిన్న ఒక వండర్ఫుల్ అమేజింగ్ మైండ్ బ్లోయింగ్ పోస్టర్ రిలీజ్ చేసి సుకుమార్ అందరినీ ఆశ్చర్యపరిచాడు. యాంగ్రీ యంగ్ మెన్గా కనిపించే రామ్ చరణ్ని పక్క పల్లెటూరు వాళ్లాగా పక్క మాస్ క్యారెక్టర్తో చూపించేశాడు. అది నీళ్ల కావడి మోస్తున్న పోస్టర్. కానీ ఈ పోస్టర్ వెనకే ఉంది అసలు కథ. కథ మొత్తం ఈ ఒక్క పోస్టర్తో చెప్పేశాడు సుకుమార్. ఏమా కథ అనే విషయంలోకి వెళితే, ఇది 1990 లవ్ స్టోరీ అంటున్నారు, కానీ అవేమీ కాదు. దీని వెనక ఒక బలమైన కారణం ఉంది. సుకుమార్ ఏ స్టోరీ ఎంచుకున్నా వండర్ఫుల్ గా నెరేషన్ చేస్తూ ఉంటాడు. అటువంటి లెక్కల మాస్టర్ లెక్క తప్పడు అంటానికి ఉదాహరణ ఈ పోస్టర్. ఇక ఈ పోస్టర్ వెనక ఉన్న కథ ఏంటంటే, రామ్ చరణ్ సుకుమార్ సినిమా కథ ఇదే. అఫీషియల్ గా ఎక్కడ ప్రాక్టీస్ లేదు రామ్ చరణ్ సుకుమార్ కథని. ఇక ఈ పోస్టర్ ని బట్టి చూస్తే రామ్ చరణ్ పక్క పల్లెటూరు కుర్రాళ్లాగా ఉంటాడు. అయితే ఈ సినిమా అసలు థీమ్ మొత్తం నీళ్ల మీద నడిచే సినిమా. ఈ సినిమా మొత్తం నీటి కోసం జరిగే యుద్ధాలతో ఉండే సినిమా. అంటే ఒక కార్పొరేట్ కంపెనీ ఆ పల్లెటూరుకి రావటం, ఫ్యాక్టరీ పెడతాం అని తిరగటం. అయితే ఈ నీటి వసతి దొరకదు, ఇక ముందు ముందు నీళ్లు ఉండవు ఆ పల్లెటూరులో అని రామ్ చరణ్ పోరాటం చేయటమే ఈ సినిమా అని మా అభిప్రాయం. ఇకపోతే సమంత కూతురు అని కూడా అనుకుంటున్నాం. ఆ కార్పొరేట్ కంపెనీ ఆ పల్లెటూరు రంగాల్ని సమంత కూడా మేనేజింగ్ డైరెక్టర్ గా కానీ లేకపోతే ఎంప్లాయ్గా కానీ ఆ ఫ్యాక్టరీకి రావటం, ఈ రామ్ చరణ్ ని చూడటం, రామ్ చరణ్ డేరింగ్ అండ్ డాషింగ్ నచ్చి ప్రేమలో పడతాం ఇదే కథ అని ఒక ఆలోచన వచ్చింది. ఏదేమైనా ఇది మాత్రం పక్క నీటి కోసం యుద్ధం జరిగే కథ. అంటే కార్పొరేట్ కంపెనీలు కవలించాలి అని చూస్తే పల్లెటూరుల్ని, కానీ దాన్ని అడ్డుకొని పోరాడే యువకుడిగా రామ్ చరణ్ నటించబోతున్నాడు. రామ్ చరణ్ తో జంటగా సమంత నటించడం కూడా ఇంకా ఈ సినిమాకి అదనపు ఫ్లేవర్. ఇక దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మైండ్ బ్లోయింగ్, నో డౌట్. మైత్రి మూవీ మేకర్స్ ఆస్థాన విధ్వంసుడైన దేవిశ్రీ ప్రసాదే దీనికి మ్యూజిక్. వండర్ఫుల్ క్యాస్ట్ అండ్ క్రూ కూడా త్వరలోనే తెలపబోతున్నారు మనకి. చూద్దాం ఈ సినిమా బిగ్గెస్ట్ బంపర్ మైండ్ బ్లోయింగ్ హిట్ కావాలని కోరుకుంటున్నాం మా వికే ఫిల్మ్స్ తరపున. ప్లీజ్ సబ్స్క్రైబ్ వికే ఫిల్మ్స్ ఫర్ లేటెస్ట్ మూవీ న్యూస్.